హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. సో ఈ రోజు వీడియోలో నేను షేర్ చేసుకోబోయే విషయాలు అనేవి ఆడవాళ్ళకి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేసే క్లాత్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, సైజెస్ని కరెక్ట్గా యూజ్ చేయడం తెలియకపోతే ఏమవుతుంది, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నీ అంటే చాలా వరకు లెంగ్త్ ఉంటుంది అనుకోదు, జస్ట్ ఒక 8 మినిట్స్లో వీడియోని కంప్లీట్ చేయడానికి అంటే మీకు మరీ బోర్ కొట్టించడానికి అయితే నేను ప్రయత్నించను. చాలా తక్కువ లెంగ్త్లో నా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్గా చెప్పేసి అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నా పేరు అనిత, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఇంకొంతమందికి కనుక యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ రోజు వీడియోలో చెప్పాను కదా నేను దేని గురించి చెప్తున్నాను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేసే అండర్ వేర్స్ అండి. సో అవి చాలామంది ఏం చేస్తుంటారంటే కరెక్ట్ సైజ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే అంటే లూజ్గా అయినా యూజ్ చేస్తూ ఉంటారు, లేదంటే మరి టైట్గానే యూజ్ చేస్తుంటారు. లూజ్గా యూజ్ చేయడం వల్ల మరీ అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు, కానీ అయినా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. లైక్ ఎలాగంటే ఇప్పుడు బ్రాస్ ఉన్నాయండి, బ్రా యూజ్ చేసేటప్పుడు లూజ్గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే దానివల్ల అసలు యూజెస్సే ఉండవు అన్నమాట. సో ఇంకొంచెం ఆ బ్రెస్ట్ సైజ్ అనేది అంటే షేప్ అవుట్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప అది ప్రాబ్లమే కదా. సో లూజ్గా యూజ్ చేయడం వల్ల అయితే నో యూజెస్ అనమాట, గుడ్ జరగదు, బ్యాడ్ జరగదు, ఇంకా బ్యాడే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే అండర్ వేర్ విషయానికి వస్తే లూజ్గా వేసుకోవడం వల్ల అది ఒక ప్రాబ్లం అవుతుంది. అండ్ అలాగని చెప్పేసి కరెక్ట్ సైజ్ తెలియకుండా వేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా వరకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే కరెక్ట్ సైజ్ అనేది తెలియకుండా వేసేసుకున్నాం అనుకోండి, సో అవి ఉంటాయి కదా తొడల మధ్య దగ్గర, తొడల దగ్గర ఏంటంటే కోర్ గీసుకుపోవడము, అండ్ అక్కడ ఏంటంటే బ్లాక్గా అయిపోవడము. అయినా కానీ మేము పట్టించుకోకుండా దాన్ని వదిలేసి కొంచెం ఏదైనా మంటగా ఉన్నప్పుడు నార్మల్ పౌడర్ ఏదో ఒకటి రాసేసి వదిలేస్తూ ఉంటారు. కాకపోతే అది ఫ్యూచర్లో ఇంకా కొంచెం లోతుకు వెళ్ళిపోయి ఆ పార్ట్ వర్క్ ఏంటంటే కట్ అయిపోయినట్లుగా అయిపోయి షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు కరెక్ట్ సైజ్ అనేది మీరు తెలుసుకుని అయితే యూజ్ చేయండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి చేసే తప్పులు ఏంటి అంటే, ఇప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు, బయటకు వెళ్ళినప్పుడు ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేయడం అయితే కామన్ అనమాట క్లాత్స్ అనేవి. అవి ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ క్లాత్స్ ఏవైతే ఉంటాయి, అంటే కొంతమంది ఈరోజు అంటే అంటే కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు యూజ్ చేసిన బ్యాచులర్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో ఈరోజు యూజ్ చేసినవి ఏంటంటే అక్కడ హ్యాంగర్కి తగిలించేసేసి అవి ఆరిపోయాయి కదా ఫ్రెష్గా ఉంటాయిలే అని చెప్పేసి నెక్స్ట్ డే వాటిని రీయూజ్, అలాగే 1 డే యూజ్ చేస్తారు, 2 డేస్ యూజ్ చేస్తారు, 3 డేస్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఆరిపోయాయి కదా, మనకేం కెమికల్స్ ఉండవు, క్రిములన్నీ చనిపోయి ఉంటాయి, చెమట అంతా ఆరిపోయి ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే అక్కడ ఫంగస్ అనేది ఆ స్వెట్ రూపంలో డ్రై అయిపోయినా కానీ ఫంగస్ అనేది అట్లనే ఉండిపోతుంది అనమాట. సో దాన్ని మనం అలా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఆ ఫంగస్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్గా రెడీ అయిపోయి అది మన ప్రైవేట్ పార్ట్స్లోకి ఎంటర్ అయిపోయి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడానికైతే దారితీస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత అది ఒక రోజు కావచ్చు, హాఫ్ డే కావచ్చు, అర్ధగంట కావచ్చు, ఎప్పుడైనా కానీ మళ్ళీ మనం వాటిని లేదంటే ఎండలో ఆరబెట్టుకుంటే పర్లేదు అనమాట. ఎండలో ఆరబెట్టుకున్న 1 డే యూజ్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని చేసుకోవాలి తప్ప. సో మనం ఆరిపోయింది కదా ఫ్యాన్ గాలికి ఆరిపోయింది, నీట్గా ఉంది, తడి లేదని చెప్పేసి నార్మల్ క్లాత్స్ లాగా అయితే ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేసే అండర్వేర్స్ కానీ ఇలాంటివి అయితే యూజ్ చేయకూడదండి. అండ్ దాని తర్వాత అవి యూజ్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి అంటే, కొన్ని పౌడర్స్ మనకి అంటే బయట దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని అంటే లైక్ ఎలాంటివైనా కానీ ఇవ్వండి, ఇప్పుడు వాటి అక్కడ ఏంటంటే మనకి స్వెట్ అదంతా ఉండిపోతుంది కాబట్టి ఒకసారి నీట్గా వాటిని రిమూవ్ చేసిన తర్వాత, సో ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ లైక్ ఏదైనా నార్మల్గా మన ఫేస్కి వాడుతూ ఉంటాం కదా మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ కాదండి మాయిశ్చరైజర్స్ అనమాట, అవి కనుక లేకపోయినట్లయితే నార్మల్గా ఏదైనా కొంచెం లిటిల్ బిట్లో మాత్రమే యూజ్ చేయాలి అలాగని చెప్పేసి వేసేసుకోవడం కాదు. సో కొంచెం లిటిల్ బిట్లు అక్కడ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అయితే
ఎక్కువ యూజ్ చేయండి. అది మీకు అవైలబుల్ లేదు, మీరు యూజ్ చేయరు అనుకుంటే పౌడర్ అయితే యూజ్ చేసుకోండి. కొన్ని రెస్టింగ్ పౌడర్స్ ఉంటాయన్నమాట, సో అవి కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో మాకేం లేదు, ఇప్పుడు లేకపోవచ్చు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత బాధపడటం కంటే కూడా రాకముందు కొన్ని కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే చాలా యూజెస్ ఉంటాయి. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, యూజ్ చేస్తారు, క్లీన్ చేసుకుంటారు రెగ్యులర్గా, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే, ఆ యూజ్ చేసే అంటే క్లీన్ చేసుకున్న ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ పార్ట్స్లో యూజ్ చేసే క్లాత్స్ ఏవైతే ఉంటాయో, రూమ్లో అంటే బాత్రూమ్లో అంటే వాష్రూమ్లోనే హ్యాంగర్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఆరవేస్తూ ఉంటారనమాట. అవి ఆరిపోతాయి అంటే ఇప్పుడు సమ్మర్ టైంలో, అలాంటి టైంలో అయితే ఆరిపోతుంటారు అనమాట గాలికి, అట్లాగా రూమ్ టెంపరేచర్కి, అట్లాగా దాంట్లో ఉన్న తడి అయితే పోతుంది, కానీ అందులో ఉన్న బ్యాక్టీరియా అయితే రిమూవ్ అవ్వదు అనమాట. ఇంకా తడి అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా కొత్త కొత్త బ్యాక్టీరియా అనేది ఆ క్లాత్స్లో అయితే ఉండిపోతుంది. సో అలా కాకుండా మీరేం చేస్తారంటే, డెఫినెట్లీ కంపల్సరీగా కూడా నార్మల్ క్లాత్స్ ఎలాగైనా ఆరబెట్టుకోండి, అంటే రెగ్యులర్గా యూజ్ చేసే పైనవి యూజ్ చేసే కాకుండా, యూజ్ చేసే వెళ్ళైనా మీరు అంటే యూజ్ అంటే మనం రెగ్యులర్గా పైన యూజ్ చేసే షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, చున్నీ కావచ్చు, టాప్ కావచ్చు, లెగ్గింగ్ కావచ్చు, ఇలాంటివి ఎలాగైనా మనం ఆరబెట్టుకు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటాము, ఎలాగైనా ఆరబెట్టుకుంటాము. కాకపోతే ఈ అండర్వేర్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఎండ తగిలే ప్లేస్లో మాత్రమే నీట్గా ఆరబెట్టుకోవాలన్నమాట. అప్పుడే అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది రిమూవ్ అవుతుంది. అది చాలామంది చేసే మిస్టేక్ అనమాట. వాష్రూమ్లోనే ఆరబెట్టుకోవడం వల్ల ఇంకా అక్కడ రకరకాల బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి ఇంకొన్ని ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరైతే వాటిని ఎండ తగిలే ప్లేస్లో మాత్రమే ఆరబెట్టుకోవడానికి అయితే ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వండి. అండ్ కంపల్సరీగా కూడా మీ సైజ్ తెలుసుకోకుండా అయితే యూజ్ చేయడం అయితే 100% కరెక్ట్ కాదండి. సో మీ సైజ్ అనేది తెలుసుకొని కొంచెం మీకు ఫ్రీగా ఉండేవి, అంటే అండర్వేర్స్ గురించి చెప్తున్నాను, కొంచెం మీకు ఫ్రీగా ఉండే వాటినే యూజ్ చేయాలి తప్ప మరీ టైట్గా ఉన్నవి ఇలాంటివి యూజ్ చేయడం అయితే మీ పార్ట్స్ అంటే మీ ఫ్యూచర్లో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉండడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి సో కరెక్ట్ సైజ్ అనేది తెలుసుకొని దాని తర్వాత యూజ్ చేయండి. అండ్ బయట మనము టాయిలెట్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి, సో ఆ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మన బ్యాగ్లో మస్ట్ అండ్ స్ట్రుడ్గా ఉండాల్సింది ఏంటి అంటే ఇంటిమేట్ వాష్ అనమాట. సో ఇంటిమేట్ వాష్ అనేది కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే బయట రకరకాల వాళ్ళు పబ్లిక్ టాయిలెట్స్ అయితే యూజ్ చేస్తుంటారు. మీరు ఆఫీస్కి వెళ్ళే దగ్గర కావచ్చు, జాబ్ పర్పస్ వెళ్ళే దగ్గర కావచ్చు, సో అలాంటప్పుడు ఏంటంటే ఇంటిమేట్ వాష్ కనుకున్నట్లయితే మీరు వన్స్ ఒకసారి అక్కడ మీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిమేట్ వాష్తో కనుక ఒకసారి వాష్ చేసుకున్నట్లయితే, సో అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ అవి మీ ప్రైవేట్ పార్ట్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా మీరైతే ట్రై అంటే కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని మా వరకు రాదులే అని చెప్పేసి లైట్ తీసుకోకుండా కంపల్సరీ పాటించాల్సిన విషయాలు అనమాట. సో మోస్ట్లీ ఈ విషయాలు అనేవి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి యూజ్ అవుతుందండి, ఒకరికని కాదు. సో ఇద్దరు కూడా కరెక్ట్ సైజ్ అంటే కరెక్ట్గా ఉండే మన బాడీ టెక్స్చర్ని బట్టి, మన బాడీ షేప్ని బట్టి ఇలాంటి వాటిని అడగడానికైతే కొంతమంది మొహమాట పడిపోతూ ఉంటారు. మొహమాట పడేది ఏం లేదు, అక్కడ అందరికీ తెలిసిందే, అందరూ యూజ్ చేసేదే. కాబట్టి సో ఎటువంటి మొహమాటం లేకుండా మీకు కావాల్సింది నిర్మొహమాటంగా వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం కదా ప్రాబ్లం ఫేస్ చేస్తాము, ఎదుటి వాళ్ళు కాదు కదా. కొంచెం ధైర్యం చేసి, కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇలాంటి వాటిల్లో మాత్రం మొహమాటం అయితే అస్సలు ఉండకూడదు. ఓకే నా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సింపుల్గా కొన్ని కొన్ని టిప్స్తో మీకు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశానని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.